కలెక్టర్ గారి చుట్టూత స్టేట్ కమిషనర్ గారి దగ్గరికి అనేక తడవలు ఇప్పటికి మేము సమస్యలు తీసుకొచ్చాం ఎక్కడా పట్టించుకున్న పాపాలు లేవు వైసీపీ ఫామ్ 7 టీడీపీ ఓటు తీసేయమని అప్లై చేస్తే ఇమిడియట్ గా వితౌట్ ఎంక్వైరీ ఓటుని డిలీట్ చేస్తున్నారు ఫామ్ 7 మీద వైసీపీ తాడేపల్లి ఆదేశాలు ఏదైనా సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాలు వాళ్ళ కొడుకు ఆదేశాలను తూచా తప్పకుండా అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా పాటిస్తూ ఉన్నారు ఫామ్ 7ని గుత్త గుంపు గంప గుత్తగా తెలుగుదేశం పార్టీ ఓట్లు తీయడానికి నో ఎంక్వైరీ అలాగే నో రూల్స్ నో ప్రొసీజర్ తెలుగుదేశం పార్టీ ఓట్లు తీయడానికి జినియన్గా ఇప్పుడు కూడా కమిషనర్ గారి దృష్టి తీసుకొచ్చాం విజయవాడ బూత్ నెంబరు సెంట్రల్ నియోజకవర్గం నెంబర్ 80 ఎలక్షన్ కమిషన్ నియోజకవర్గం ప్రకారం పోలింగ్ స్టేషన్ నెంబరు 62 ఒక వైసీపీ నాయకుడి యొక్క తల్లి పేరు మీద ఒకే పేరు ఒకే ఫోటో పక్క పక్కన 3 ఓట్లు మీరా హుస్సేను హుస్సేన్ మీరా షేక్ మీరా హుస్సేన్ ఒకే ఫోటో ఒకే పక్క పక్కనే ఒకే పోలింగ్ స్టేషన్లో 3 ఓట్లు వచ్చినాయి అంటే దానికి ప్రొసీజర్ ఫాలో అవ్వాలండి తీయడానికి అని చెప్పి మున్సిపల్ కమిషనర్ అంటున్నారు అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అంటున్నారు మరి దొంగ ఓట్లు పెడతానికి ప్రొసీజర్ ఏదండి ఏ ప్రొసీజర్ ప్రకారం 3 ఓట్లు పెట్టారు దానికి సమాధానం లేదు ఒక పోలింగ్ స్టేషన్లో పోలింగ్ స్టేషన్ నెంబర్ 68 విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఒక పోలింగ్ స్టేషన్లో డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు మొన్న పరిశీలిస్తే 48 డూప్లికేషన్ ఓట్లు వచ్చినాయి 48 28 డెత్ ఓటర్లు వచ్చినాయి దాన్ని కూడా ఆర్ఓ గారికి కమిషనర్ గారికి నిన్న సబ్మిట్ చేసి ఆధారాలని ఆయన ముందు పెట్టాం దాన్ని కూడా తీయమంటే డెత్ సర్టిఫికెట్ ఇస్తేనే చనిపోయిన ఓట్లు తొలగిస్తూ ఉంటున్నారు నగరపాలక సంస్థ దగ్గర ప్రభుత్వం దగ్గర బర్త్ అండ్ డెత్ రిజిస్టర్ ఉంటుంది జనన మనన రిజిస్టరు వాళ్ళ దగ్గర పూర్తి సమాచారం ఉన్నా 15 సంవత్సరాల కింద చనిపోయిన ఓట్లు 20 సంవత్సరాల కింద చనిపోయిన ఓట్లు కూడా ఓటర్ లిస్టులో ఉంచారు ఆఖరికి చూడండి ఎంత అపహాస్యం చేశారో ఎన్నికల ప్రక్రియని బూత్ నెంబరు పోలింగ్ స్టేషన్ నెంబర్ 44 సెంట్రల్ నియోజకవర్గం సీరియల్ నెంబర్ 413 ఒక చెట్టు ఫోటో పెట్టి ఓటు ఇచ్చేశారు ఒక చెట్టు హ్యూమన్ కాదు ఇది అంటే వీళ్ళకి నచ్చితే చెట్టు చెప్పు పొట్ట కర్ర కూడా ఓటిస్తారు కానీ తెలుగుదేశం పార్టీ జూనియన్గా న్యాయం చేయండి 2 ఓట్లు ఉన్నాయి పక్క పక్కన ఒకే వ్యక్తి ఫోటో 3 చోట్ల ఉంది 3 ఓట్లు ఉన్నాయంటే దాన్ని తీయడానికి ప్రొసీజర్ అంటున్నారు చనిపోయిన మరణ రిజిస్టర్లు జనన మరణ రిజిస్టర్ వాళ్ళ దగ్గర ఉంటే ఆ పేర్లని తొలగించండి ఓటర్ లిస్టులో అంటే దానికి మాత్రం ప్రొసీజర్ అని చెప్తూ ఉన్నారు దుర్మార్గంగా ఇవాళ ఎన్నికల ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లో అపహాస్యం అవుతూ ఉంది దీని మీద మా అచ్చెన్నాయుడు గారు చెప్పారు ఇప్పుడు కేంద్ర ఎన్నికల కమిషన్ గారిని కూడా కలుస్తాం డోర్ టు డోర్ సర్వే అన్నారు క్రమసంఖ్యలో ఇస్తున్నాం ఓట్లు అన్నారు భార్యాభర్తలకి ఒకే పోలింగ్ స్టేషన్లు అన్నారు ఇవన్నీ కూడా ఒక పార్సు లాగా మారిపోయింది ఒక పార్స్ అయిపోయింది చేసిన ప్రక్రియ మా బిఎల్ఏలు మా పొలిటికల్ పార్టీలు చేసిన కంప్లైంట్లు అన్నీ వృధా అయిపోయినాయి ఎక్కడా కూడా ఏ చర్య చేపట్టలేదు మళ్ళా ఇవాళ ఆయన దృష్టికి తీసుకొచ్చారు